అక్రమంగా అరెస్టైన ప్రతి జనసేన కార్యకర్తల్ని రక్షించుకుంటామని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖపట్నంలో పోలీస్ ఆన్సర్ నేపథ్యంలో ఆయన ఒక వీడియో సందేశాన్ని బయటకు పంపించారు. ఆ వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ తాను విశాఖలోనే ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో అభిమానులను జనసైనికులను ప్రజలను కలవలేకపోతున్నానని ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నూట 15 మంది పైగా నిన్న అరెస్ట్ చేసి అందరి మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిన దాన్ని ఈ రోజున జనసేన లీగల్ టీం గత ప్రతాప్ గారి నాయకత్వం లీగల్ టీం అందరూ కూర్చొని నిన్న దాదాపు మొన్న రాత్రి నుంచి ఈ రోజు దాకా చాలా కష్టపడి స్టేషన్ బెయిల్ దాదాపు 60-70 మందికి తీసుకొచ్చి మిగతా 10-12 మందికి ఈ రోజున రిమాండ్ లో పంపించారు. వాళ్ళకు కూడా బెయిల్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. అలాగే రేపు పొద్దున హైకోర్టులో కూడా దాన్ని పిటిషన్ హైకోర్టులో పొద్దున హీరింగ్ ఉంది. అలాగే కాబట్టి నేను బయటికి ఇది ప్రత్యేకించి గొడవ అంతా కూడా ప్రభుత్వం మీద పోరాటం తప్ప ఇది పోలీస్ వ్యవస్థ మీద పోరాటం కాదని కూడా నేను ఈ సందర్భంలో మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. అలాగే నాకు బయటికి చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ అభివాదం చేయడానికి కూడా నాకు ఈ ప్రభుత్వం నాకు ఆంక్షలు విధించింది కాబట్టి నేను బయట అందరికీ నమస్కారాలు చెప్పలేకపోతే అది వైసీపీ ప్రభుత్వం విధించిన ఆంక్షల వల్ల నేను మీరు చేసే అభివాదానికి నేను ప్రతి అభివాదం చేయలేని పరిస్థితి.